वेलकम टू बिजनेस वीकेंड। प्रस्तुतम देशीय मार्केट लो लिस्टिंग हवा कोनसागुतोंदी। ई वारं नाइका स्टॉक मार्केट लो की ग्रैंड एंट्री इवगा फिनो पेमेंट्स मात्रं निराशपरिचिंदे। इक वच्चे वारं नालुगु कंपनीलु स्टॉक मार्केट लो नमोदु कानुन्नायि। ई सोमवारं एसजीएक्स एंटरप्राइजेस, सिगाची इंडस्ट्रीज, पॉलिसी बजार्लु मार्केट लो की अडुगु पेट्टनुंडगा ఈ నెల 18న పేటిఎం కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ కానుంది। వచ్చే వారం స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యే కంపెనీలపై ఇన్వెస్టర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు। ఈ నెల 1 నుంచి 3 వరకు ఎస్జేఎస్ ఎంటర్‌ప్రైజెస్, సిగాచి ఎంటర్‌ప్రైజెస్, పాలసీ బజార్లు పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులను సమీకరించాయి। ఇందులో సిజేఎస్ ఎంటర్‌ప్రైజెస్ ఐపీఓకు నామమాత్రపు స్పందన అంటే 1.59 రేట్ల సబ్స్క్రిప్షన్ లభించింది। పాలసీ బజార్ మాత్రం మార్కెట్ ఎర్నలిస్ట్ల అంచనాలకు అనుగుణంగా 16.58 రేట్ల ఓవర్ సబ్స్క్రిప్షన్ సాధించింది। ఈ మూడు కంపెనీలు ఈ నెల 15న బీఎస్సీ ఎన్ఎస్సీ లో లిస్ట్ కానున్నాయి। ఇక సిగాచి ఇండస్ట్రీస్ కు మాత్రం బంపర్ రెస్పాన్స్ లభించింది। ఓవరాల్ గా చూస్తే సిగాచి ఇండస్ట్రీస్ 101.91 రేట్ల ఓవర్ సబ్స్క్రిప్షన్ సాధించింది। ఇష్యూ ధర 163 కాగా దాదాపు 190 రూపాయల ప్రీమియం తో 350 రూపాయలకు కాస్త అటు ఇటుగా సిగాచి ఇండస్ట్రీస్ ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని గ్రే మార్కెట్ డేటా ద్వారా తెలుస్తోంది। ఈ నెల 8 నుంచి 10 వరకు పేటిఎం సింబల్ కింద 197 కమ్యూనికేషన్స్ ఐపీఓకు వచ్చింది। ఈ ఏడాది అతిపెద్ద ఐపీఓగా అందర్ని ఆకర్షించిన పేటిఎం ఐపీఓ సుమారు 18300 కోట్ల నిధులను సమీకరించింది। ఇందులో 8300 కోట్ల నిధులను తాజా షేర్ల జారీ ద్వారా 10000 కోట్ల నిధులను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో కంపెనీ సమీకరించింది। ఈ నెల 18న స్టాక్ మార్కెట్ లో నమోదు కాబోతున్న ఈ కంపెనీపై భారీ అంచనాలు ఉన్నాయి। ఇక ఈ వారం పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులను సమీకరించిన సాఫైర్ ఫుడ్స్, లేటెన్ వ్యూ అనలిటిక్స్ లు ఈ నెల 22న స్టాక్ మార్కెట్ లో ఎంట్రీ కానున్నాయి। దేశంలో బంగారం ధరలు బగ్గుమన్నాయి। అమెరికా ద్రవ్యోల్బణం రేటు 1990 గరిష్టానికి చేరడంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి। దీనికి తోడు గోల్డ్ ETF లోకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం, ఫెస్టివల్ పెళ్లిళ్ళు సీజన్ కావడంతో గోల్డ్ డిమాండ్ భారీగా పెరిగింది। అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో దేశంలో బంగారం ధర పరుగులు తీస్తోంది। తాజాగా దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 50000 మార్క్ను క్రాస్ చేసింది। స్పాట్ మార్కెట్లో విలువైన లోహాలకు డిమాండ్ పెరగడంతో బులియన్ ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్ కాంట్రాక్టుల్లో పెట్టుబడులు పెంచడం ఇందుకు కారణమైంది। అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే 1900 డాలర్ల మార్క్పై గోల్డ్ కన్నేసింది। ఈ వారం ఒక దశలో 1865 డాలర్లకు గోల్డ్ చేరింది। అమెరికాలో ద్రవ్యోల్బణం గత 3 దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా పెరిగింది। అక్టోబర్ నెలలో 6.2% పెరిగింది। దీంతో ఇన్వెస్టర్లు పుత్తడి వైపు చూస్తున్నారు। దీని ప్రభావం ప్రపంచ మార్కెట్లోనూ పడింది। ప్రస్తుతం ఓన్స్ బంగారం 5 నెలల గరిష్ట స్థాయి అయిన 1860 డాలర్లకు చేరింది। జూలై 21 తర్వాత మళ్ళీ ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి। ధరలకు కళ్ళెం వేసేందుకు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మళ్ళీ వడ్డీ రేట్లను పెంచొచ్చని, ఇది ఆర్థిక వ్యవస్థ ద్రవ్య లభ్యతపై ప్రభావం చూపనుందనే అంచనాలున్నాయి। దీంతో అనిశ్చితి పరిస్థితుల్లో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అయిన బంగారంలో ఇన్వెస్టర్లు తమ పొజిషన్స్ పెంచుకుంటున్నారు। ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ అధికమవడంతో అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో వీటి ధరలు మరింత ఎగబాకాయి। అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గులతో పాటు డాలర్ రూపాయి మారకం రేటులో మార్పులకు అనుగుణంగానే దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరగటం లేదా తగ్గుతుంటాయి। అయితే ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో ధరలు పైపైకి చూస్తుండటంతో దేశీయ మార్కెట్లో మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని కమోడిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు।
ఏడాది చివరి నాటికి 10 గ్రాముల బంగారం ధర 52000 రూపాయలకు చేరొచ్చని అంచనాలున్నాయి. ఫెస్టివల్ సీజన్ నేపథ్యంలో అక్టోబర్లో గోల్డ్ ఈటీఎఫ్లో ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ నెలలో ఈటీఎఫ్లోకి 303 కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు బంగారం ఈటీఎఫ్లు 3818 కోట్ల రూపాయల నిధుల్ని ఆకర్షించినట్లయింది. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం రేటు అదుపు తప్పే ప్రమాదమేమీ లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. ముందుగా అంచనా వేసిన విధంగానే ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం రేటు 5.3% నమోదవుతుందని ఆయన చెప్పారు. పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు వల్ల ద్రవ్యోల్బణం రేటు కట్టడి చేయొచ్చని, ఆహార ధరల ద్రవ్యోల్బణం ఇప్పటికే అదుపులోకి వచ్చిందని, కీలక వస్తువుల ద్రవ్యోల్బణం మాత్రం ఇంకా గరిష్ట స్థాయిలోనే ఉందని ఆయన వెల్లడించారు. డిమాండ్కు తగ్గట్లుగా సప్లై లేకపోవడంతోనే ద్రవ్యోల్బణం పెరుగుతోందని, ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని శక్తికాంత్ దాస్ చెప్తున్నారు. Growth is a challenge to overall financial stability, so therefore RBI from time to time is required to address that particular issue. And then of course the other challenges in the banking sector etc. were there, and then came the pandemic. The pandemic suddenly without any advance notice threw up a lot of challenges, and at the Reserve Bank of India, with the cooperation of all my colleagues in the Reserve Bank of India, despite extremely difficult times in terms of restrictions on movements, in terms of need to follow COVID protocol, our effort was to remain as much as possible in sync with the requirements of, in sync with the challenges and their requirements. అమెరికాలో ఇంకా మిగిలి ఉన్న షెల్ గ్యాస్ ఆస్తులను విక్రయిస్తున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. ఈ వ్యాపార ఆస్తులను ఈగల్ పోర్ట్కు విక్రయించేందుకు రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుని పత్రాలపై సంతకాలు చేసింది. తన గ్లోబల్ ఎనర్జీ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ప్లాన్లో భాగంగా 2010 నుంచి 2013 మధ్య అమెరికాలో జాయింట్ వెంచర్ల ద్వారా షెల్ గ్యాస్ ఆస్తులను రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసింది. అయితే షెల్ గ్యాస్ ధరలు భారీగా తగ్గడం ఈ ప్రాజెక్టుల నిర్వహణ కంపెనీకి సవాలుగా మారడంతో ఈ ఆస్తులను ఉపసంహరించుకోవడం ప్రారంభించింది. తాజాగా ఈగల్ పోర్ట్కు ఆస్తుల విక్రయంతో ఉత్తర అమెరికాలో షెల్ గ్యాస్ వ్యాపారం నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ వైదొలిగినట్లయింది. వచ్చే 10 ఏళ్లలో రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్టు అదాని గ్రూప్ ప్రకటించింది. ప్రపంచంలోని అతిపెద్ద పునరుత్పాదక ఇంధన కంపెనీగా మారేందుకు సుమారు 5.25 లక్షల కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేయనున్నట్లు అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని చెప్పారు. ఈ పెట్టుబడులతో ప్రపంచంలోని అత్యంత చౌకగా హైడ్రోజన్ను ఉత్పత్తి చేసే కంపెనీగా తాము నిలుస్తామని తెలిపారు. 2030 కల్లా 45 గిగావాట్లు పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని, వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 1.5 లక్షల కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేయనున్నట్లు గౌతమ్ అదానీ ప్రకటించారు. బై 2030 వి ఎక్స్పెక్ట్ టు బి ద వరల్డ్స్ లార్జెస్ట్ రిన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ విదౌట్ ఎనీ కేవియట్ అండ్ వి హావ్ కమిటెడ్ $70 బిలియన్ ఓవర్ ద నెక్స్ట్ డెకేడ్ to make this happen. There is no other company that has yet made to large bet on developing its sustainability infrastructure. వచ్చే 2 ఏళ్లలో వివిధ స్టార్టప్ సంస్థల్లో 7500 కోట్ల నిధులను ఇన్వెస్ట్ చేయనున్నట్టు జొమాటో ప్రకటించింది. తాజాగా 3 స్టార్టప్లలో 1300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించింది. ఇందులో ఎక్కువ భాగం నిధులను క్విక్ కామర్స్ రంగంలో కంపెనీ ఇన్వెస్ట్ చేయనుంది. బిగ్ ఫుట్ రీటైల్ సొల్యూషన్స్ లో 8% వాటా కోసం దాదాపు $75 మిలియన్, సమస్త టెక్నాలజీస్ లో 18% వాటాకు $50 బిలియన్ క్యూర్ ఫిట్ లో 6.4% వాటా కోసం $50 మిలియన్ కంపెనీ ఇన్వెస్ట్ చేయనుంది. మారుతి సుజుకి మరోమారు కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమవుతోంది. 2వ త్రైమాసికంలో కమోడిటీ ధరలు భారీగా పెరిగి గరిష్ట స్థాయిలకు చేరాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధరలను పెంచాల్సి వస్తోందని మారుతి సుజుకి వెల్లడించింది. ప్రస్తుతం కమోడిటీ ధరల పెరుగుదల తీరును నిశితంగా గమనిస్తున్నట్లు, వాటి ఆధారంగానే భవిష్యత్తులో ధరల పెరుగుదల ఉంటుందని తెలిపింది. కార్ల తయారీ మొత్తం వ్యయంలో మెటీరియల్ వ్యయమే దాదాపు 75% ఉంటుందని, గత కొన్ని రోజులుగా స్టీల్ ధర కిలోకు 38 నుంచి 72 పెరిగిందని వెల్లడించింది. అలాగే కార్ల తయారీలో కీలకమైన రాగి, పలాడియం, ప్లాటినం, రోథియం వంటి వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగాయని
తెలియజేస్తున్నాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఈ వారం దేశీయ మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. ఈ వారం బ్యాంకింగ్, రియాల్టీ, హెల్త్ కేర్, మెటల్, ఎఫ్ఎంసీజి కౌంటర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవగా క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఐటి కౌంటర్స్ కు చక్కని కొనుగోళ్ల మద్దతు లభించింది. ఎంఎండ్ఎం, భారతీ ఎయిర్టెల్, అదాని పోర్ట్స్, యూపీఎల్లు 4 నుంచి 6% లాభంతో ఈ వారం నిఫ్టీ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, దివీ స్లాబ్స్, ఎస్బీఐ, మారుతీలు 4 నుంచి 12% నష్టంతో నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్ లో ఏ సెక్టర్స్ లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్స్ స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి పత్ని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. మనం సెన్సెక్స్ చూసినా యాజ్ వెల్ యాజ్ నిఫ్టీ కనుక చూసినట్లయితే ఏదైతే ప్రధాన సైకలాజికల్ జోన్స్ ఉన్నాయో మనకి నిఫ్టీకి 18,000 అబౌవ్ లెవెల్కి మరియు సెన్సెక్స్ 60,000 అబౌవ్ లెవెల్కి రావడం మనం అబ్జర్వ్ చూస్తున్నాం. ఓవరాల్గా మార్కెట్ టెక్స్చర్ చూస్తే కనుక చాలా పాజిటివ్గానే ఉండటం జరిగింది. మార్కెట్ బ్రెత్ కూడా పాజిటివ్గానే ఉండటం జరిగింది. సో ఇన్వెస్టర్స్ ఈ యొక్క మార్కెట్ మూమెంట్ని చూసినట్లయితే ప్రతి ఎటువంటి మార్కెట్లో వచ్చేటువంటి ఒడిదుడుకులు సర్వసాధారణంగా ఉంటాయి. ఇన్వెస్టర్స్ ప్రతి ఒక్క డిప్లో క్వాలిటీ స్టాక్స్ కనుక అక్యుములేట్ చేసినట్లయితే ఇండియన్ మార్కెట్లో లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేయడానికి అవకాశాలు క్లియర్ కట్గా ఈ ప్రస్తుతం ఉన్న మార్కెట్ టైంలో కూడా కనబడుతున్నాయి. ఇన్వెస్టర్స్ ప్రస్తుతం మనం చూసినట్లయితే ఎప్పుడైతే డిప్ మార్కెట్లో వస్తుందో ఆ డిప్లో స్టాక్స్ని అక్యుములేట్ చేయడానికి చూడాలి. ప్రస్తుతం మార్కెట్ ఓవరాల్గా మనం చూసినట్లయితే పాజిటివ్ టెరిటరీలోనే ఉండటం జరిగింది. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి మనం చూసినట్లయితే వచ్చే వారం కూడా మార్కెట్స్ ఈ వాలటైల్ జోన్ అనేది పర్సిస్ట్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. యాజ్ లాంగ్ యాజ్ మనకి నిఫ్టీ 18,000 లెవెల్లో కనుక మెయింటైన్ చేసినట్లయితే మార్కెట్స్కి ఒక పాజిటివ్ జోన్ కిందనే ట్రీట్ చేయాలి. ప్రస్తుతం రిటైల్ ఇన్వెస్టర్స్లో మనం చూస్తున్నటువంటి కారణాలు కనుక చూసినట్లయితే ప్రస్తుతం మార్కెట్లో వస్తున్నటువంటి మనీ ఎఫ్ఐఐ ఫ్లోస్ కొంచెం స్లో డౌన్ అవడం చూసాము. అంతేకాకుండా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా అంత అగ్రెసివ్ బయింగ్ తగ్గడం జరిగింది. నెక్స్ట్ మార్కెట్లో సెకండరీ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్స్ మనీ అనేది ప్రైమరీ మార్కెట్స్లో కంటే ప్రస్తుతం వస్తున్నటువంటి ఐపీఓలోకి వెళ్ళటం కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో అందువల్ల సెకండరీ మార్కెట్లో యాక్టివిటీ అనేది కొంచెం తగ్గింది. కానీ కొంచెం ఎంఎస్సీఐ ఇండెక్స్లో జరిగినటువంటి మార్పుల ద్వారా కొంచెం ఇండియాకి ఎక్స్ట్రా ఫండ్స్ ఫ్లోస్ రావడంతో మనం శుక్రవారం రోజు మార్కెట్లో ఒక ఎగ్జూబ్రెంట్ మూడ్ అనేది చూడటం జరిగింది. కానీ ఓవరాల్గా మార్కెట్ నిఫ్టీ 18,000 లెవెల్లో మెయింటైన్ అయితే కనుక మార్కెట్స్ పాజిటివ్ టెరిటరీలోనే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎర్నింగ్ సీజన్ కూడా క్లియర్ కట్గా చాలా పాజిటివ్గా రావడంతో కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ వస్తున్నటువంటి గైడెన్స్ కూడా చూసినట్లయితే ఎర్నింగ్స్ ఎక్స్పాన్షన్లోనే ఉంటాం మనం చూస్తున్నాం. ఇన్వెస్టర్స్ ప్రస్తుత మార్కెట్ కండిషన్స్లో ఏ రకమైన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలో చూసినట్లయితే సెక్టోరల్ పరంగా ఇన్వెస్టర్స్ డెఫినెట్గా ఐటీలో మళ్ళీ తిరిగి ఒక రివైవల్ ర్యాలీ అనేది రావడం మనం చూస్తున్నాం. అందువల్ల ఇన్వెస్టర్స్ ఐటీలో ఎటువంటి డిప్ వచ్చినా అది ప్రధాన రంగ ఐటీ షేర్లు కావచ్చు లేదా మిడ్ క్యాప్ ఐటీ షేర్స్లో కానీ ఎనీ డిప్ మార్కెట్ అవకాశం ఇచ్చినట్లయితే ఐటీ షేర్స్ని రెగ్యులర్గా పర్చేజ్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ఇన్ఫ్రాస్టాక్స్ ఇంకా ర్యాలీల్లో పార్టిసిపేట్ చేయలేదు. సో ఇన్ఫ్రాస్టాక్స్లో ఏ అయితే ముఖ్యమైనటువంటి షేర్లు ఉన్నాయో అటువంటి షేర్స్లో కూడా ఇన్వెస్టర్స్ మీడియం టు లాంగ్ టర్మ్లో చూడొచ్చు. అంతేకాకుండా ప్రధానంగా బుల్లిష్ యాక్టివిటీ ఎక్కడ ఉండడానికి మనం చూసినట్లయితే బుల్లిష్ యాక్టివిటీ అనేది క్యాపిటల్ గూడ్స్ మరియు ఇండస్ట్రియల్ స్టాక్స్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రంగంలో మనం ఈ సెక్టర్స్లో కనుక చూసినట్లయితే ఎస్పెషల్లీ క్యాపిటల్ గూడ్స్లో అన్ని రకమైన స్టాక్స్ చాలా క్వాలిటీ స్టాక్స్ నెక్స్ట్ లాంగ్ ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి స్టాక్స్గానే మనం చూడాలి. ధర్మాక్స్ మంచి రిజల్ట్స్ ఇవ్వడంతో థర్స్డే రోజు నియర్లీ 15% దాకా వెళ్ళడం జరిగింది. ఈ స్టాక్ మన యొక్క దివాళీ ముహూర్త్ ట్రేడింగ్ పిక్ కింద కూడా మనం డిక్లేర్ ఇన్వెస్టర్స్కి తెలపడం జరిగింది. సో అందువల్ల ప్రస్తుతం మార్కెట్లో క్యాపిటల్ గూడ్స్లో మంచి వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉన్నాయి. నెక్స్ట్ ఎర్నింగ్ విజిబిలిటీ కూడా క్లియర్గా ఉంది. సో ఇటువంటి స్టాక్స్లో కనుక ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరిన్ని బిజినెస్ వార్తలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లో అనేక అంతర్జాతీయ సంస్థలకు కెరీర్ ఫటర్స్గా నిలుస్తున్న శ్రీశైలం హైవేలో మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్టును ప్రారంభించింది హైదరాబాద్ ప్రముఖ రియాల్టీ సంస్థ యాస్పి రియాల్టీ. ఇప్పటికే హైదరాబాద్లో పలు వెంచర్లను సక్సెస్ఫుల్గా డెవలప్ చేసిన ఈ సంస్థ అద్వైత్ యాస్పి రియాలిటీ పేరుతో 31 ఎకరాల్లో మరో కొత్త ప్రాజెక్టుకు ఇటీవలే భూమి పూజ చేసింది. లేమూరు వద్ద డెవలప్ అవుతున్న అద్వైత్ యాస్పి రియాలిటీ ప్రాజెక్ట్స్లో బ్యూటిఫుల్ పార్క్స్తో పాటు గ్రీనరీకి పెద్దపీట వేశారు. హెచ్ఎండీ అప్రూవ్డ్ లేఅవుట్స్లో ఎన్నడూ లేని విధంగా క్లబ్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ వంటి ఎమ్యూనిటీస్ను అద్వైత్ యాస్పి రియాలిటీ ప్రాజెక్టులు అందిస్తుండటం ఓ స్పెషాలిటీగా చెప్పొచ్చు.
ఓఆర్ఆర్ కు చేరువలో డెవలప్ అవుతున్న ఈ ప్రాజెక్టుకు అతి సమీపంలో ఫార్మాసిటీ, క్యాబ్ సిటీ, ఎయిర్పోర్ట్ ఉండడంతో పాటు రాబోయే రోజుల్లో అనేక కొత్త వ్యాపార సంస్థలు ఏర్పాటవబోతున్నాయి. శ్రీశైలం హైవేకు అత్యంత సమీపంలో డెవలప్ అవుతున్న ఈ ప్రాజెక్టుకు చక్కని ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉండడంతో పాటు డెవలప్మెంట్కి అవకాశాలు ఉండటం ఈ ప్రాజెక్టుకు డిమాండ్ మరింత పెంచుతోంది. మన కొత్త ప్రాజెక్టు లేమూరు దగ్గర ఇప్పుడు తుక్కు కూడా ఓపెన్ చేయడం జరిగింది. 31 ఏకర్స్లో ఆల్రెడీ ఎల్పీ నెంబర్ ఎస్టాబ్లిష్ అయ్యింది మనకి. ఇప్పుడు తుక్కుగూడలో ఉన్న అన్ని మేజర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా లేమూరుకు రావడం జరుగుతుంది. కారణం ఏంటంటే లేమూరులో మనకి ఆర్వన్ జోన్కు సంబంధించిన ల్యాండ్ ఎక్కువగా ఉందన్నమాట. ప్లస్ ఇప్పుడు మీరు రామ్కి డిస్కవరీ సిటీ కానివ్వండి, కావూరు హిల్స్ కానివ్వండి, ఫ్యాబ్ సిటీ, శ్రీశైలం హైవే, ఫార్మా సిటీ, ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ రేడియస్లో మనకు వస్తుంది. లేమూరుకు సంబంధించిన మట్టికి ఈ ప్రాజెక్టులో మనం ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. హెచ్ఎండిఏ కాకుండా దాంట్లో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూలు, ఫంక్షన్స్ చేసుకోవడానికి ఫంక్షన్ హాలు, అట్ ద సేమ్ టైం మనకు గెస్ట్ రూమ్స్తో సహా ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. ఈచ్ ప్లాట్ 240 స్క్వేర్ యార్డ్స్లో వస్తుంది, 300 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. అత్యంత తక్కువ ధరలో ఇస్తున్నాం. ఇది ఇంతకుముందు మేము చేసినవన్నీ హైవేలో ఉండేవి. ఇది కొంచెం హైవే నుంచి లోపలికి రావాల్సి వస్తుంది. ఈ చుట్టుపక్కల ఆల్రెడీ ఇప్పటికి ఒక 8 వెంచర్లు కంప్లీట్ అయిపోయాయి. రెండో లేటెస్ట్ న్యూస్ ఏంటంటే హెచ్ఎండిఏ డైరెక్ట్గా లేమూరులో ఒక 100 ఎకరాల్లో ఇప్పుడు కొత్తగా లేఅవుట్ అయిపోతుంది. జస్ట్ మన సైట్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఇంక హెచ్ఎండిఏ లేఅవుట్ వేసిందంటే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. పెట్టుబడికి అత్యంత అనువైన ప్లేస్ ఇది. జస్ట్ శ్రీశైలం హైవేకి 5 నిమిషాల్లో డ్రైవ్ చేయొచ్చు, ఓఆర్ఆర్కి 10 నిమిషాల్లో వెళ్ళొచ్చు, ఎయిర్పోర్ట్కి 15 నిమిషాల్లో వెళ్ళొచ్చు. సో కాస్ట్ కూడా చాలా అనుకూలంగా ఉంది. ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. మీరు ఒకసారి ప్లాట్ కొనుక్కున్న తర్వాత 6 మంత్స్ నుంచి 9 మంత్స్లోపు క్లబ్ హౌస్ డెవలప్ అయిపోతుంది. వీకెండ్స్ మీరు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు, రిసార్ట్లో ఎంజాయ్ చేసినట్టు. అంత మట్టుకైతే మేము గ్యారంటీ ఇస్తున్నాము. ఓపెన్గా మేము మీకు క్లబ్ హౌస్ ఇస్తున్నాము అని అంటే ఖచ్చితంగా రెరా హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం మేము ఇవ్వాల్సిందే. ఆల్మోస్ట్ 10,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ వస్తుంది. సో దయచేసి మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ తక్కువ పెట్టుబడిలో కొంచెం మంచి ఎక్కువ బెనిఫిట్ రావాలనుకునే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని అద్వైత్ ఆస్పిరియాలిటీకి సంబంధించిన ఇన్వెస్ట్ చేయండి. మీకు రెడీ టు రిజిస్ట్రేషన్ బ్యాంక్ లోన్స్ కూడా దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. శ్రీశైలం హైవే ఇవాళ హ్యాపెనింగ్ ఏరియా అండి. గచ్చిబౌలి తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్. సో ఎయిర్పోర్ట్ వల్ల ఈ ఏరియా బాగా ఎలివేట్ అయ్యింది. ప్లస్ శ్రీశైలం హైవేలో ఉన్న ఫ్యాబ్ సిటీ ఇవన్నీ కూడా మనకు అనుకూలమైన ప్రాంతాలు. సో అందరూ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆస్పిరియాలిటీ అద్వైతలో ఇన్వెస్ట్ చేయండి. సరైన సమయంలో మంచి లాభాలు పొందండి. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 4.